మన స్థానిక ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు మన స్థానిక మార్కెట్ చైర్మన్ గారు మన వైస్ ఎంపీపీ గారు ఎంపీటీసీలో సర్పంచ్లో వార్డ్ మెంబర్లో అధికారులు వైస్ ఎంపీపీ గారు ప్రతి ఒక్కరు కూడా నాయకులకు అధికారులకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలంగాణ రాష్ట్రం నాడు నేడు ప్రతి ఒక్కరు కూడా 9 సంవత్సరాల ముందు కుల సంఘాలకు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి ఒక్క కుల సంఘాలకు యాదవులకు గాని బేస్తవులకు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం ఎక్కడ చూసినా గాని చెరువులన్నీ కూడా 46,000 చెరువులు కలకలలాడుతూ మన బేస్తవులందరూ కూడా ఒకనాడు మన ఆంధ్రాకి వెళ్ళి కేరళకి వెళ్ళి బాంబేకి వెళ్ళి చేపలు వస్తుండే సముద్రంకి వెళ్ళి కానీ ఇప్పుడు మన చేపలే తెలంగాణ చేపలు ప్రపంచమంతా కూడా ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితికి వచ్చిందంటే కూడా ఇదంతా కూడా మన సీఎం కేసీఆర్ గారు అదే మాదిరిగా ఇప్పుడు గొర్రెలు నాగ్పూర్కి వెళ్ళి కానీ మహారాష్ట్రకి వెళ్ళి కానీ మధ్యప్రదేశ్ కానీ రోజు 6-700 లారీలు మన గొర్రెలు ఇక్కడ వస్తాయి మన దగ్గర హైదరాబాద్కు కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా మన కుర్మ యాదవులకు అందరికి కూడా గొర్రెల పంపిణీ చేసినాక మనకు అందరికి కూడా అయినా కానీ సరిపోతలేదు ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా మన జిల్లాకు మొదటి విడతనే 3,804 యూనిట్లు ఇచ్చిండు ఇప్పుడు రెండో విడత మూడో విడత కూడా మన పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మన గౌడెల్ల 5 గ్రామాలకు కూడా మనం ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నాం ఎంతమంది యాదవులు కుర్మ యాదవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఏది ఏమైనా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దళితులకు దళిత బంధు ఇవాళ యాదవులకు గొర్రెల పంపిణీ ఇలా బేస్తవాళ్లకు ముదిరాజులకు చేపల పంపిణీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి చెందాలి వాళ్ళ వాళ్ళ కులాలలో వాళ్ళు అభివృద్ధి చెందితే ధనవంతులు కావాలి వ్యాపారస్తులు కావాలి గొప్పలు కావాలని చెప్పి మన సీఎం కేసీఆర్ గారు గొప్ప సంకల్పంతో పెద్ద ఆలోచనతో ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా మనకు మంచి సీఎం ఉన్నాడు మంచి కేటీఆర్ ఉన్నాడు మనం అందరం కూడా అదృష్టవంతులము ఎందుకంటే ఎక్కడ చూసినా పచ్చగా హరితారము ఎక్కడ చూసినా చెర్లలో నీళ్లు గలగలలాడుతున్నాయి ఎక్కడ చూసినా రోడ్ల వెంబడి పోయినా అందరూ కూడా కేసీఆర్ గొర్రెలు పోతున్నాయని ఎక్కడ చూసినా ఎక్కడ చెర్ల కట్టల మీద చేపల పండుగ కూడా చేసుకున్నాం మనం ఎక్కడ కూడా మంచి చేపలు తెలంగాణ చేపలు మంచి టేస్ట్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు మనం అందరం కూడా ఇంకా మనం గొప్పలం కావాలి వ్యాపారస్తులం కావాలి ధనికులు కావాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ అందరూ వస్తారు ముందు శ్రీరంగవరం అండి అందరూ ఎట్లయినా దిగండి దిగండి ఎత్తుకొని దిగండి అనకముందు ఆయన దిగండి.